కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నాకు అతన్ని గురించిన దర్శనాన్ని చూపించాడు. నీవు మాత్రం, నీ గురించి మాత్రం దేవుడు నాకు ఏది చూపించలేదు. దాదాపు నువ్వు దేవుని లెక్కలో లేవేమో అన్నారు. నా మనస్సు నిజంగా మూలుగుతున్న నక్క మీద ఊడిపడిన తాటిపండులాగా నా మనస్సు బాధపడింది, వేదన పడింది. నేను ఒకరోజు వాక్యం చదువుతూ అదే ధ్యానంలో నేనున్నాను. ప్రభు నన్ను ఏర్పాటు చేసుకోలేదేమో, కన్న తల్లి లేనటువంటి కుమార్తెగా, ఒక అనాథగా నేను పెరుగుతున్న ఈ సందర్భంలో కనీసం ప్రభు అయినా నన్ను చూడకపోతే నా జీవితం ఏమవుతుంది? నిశ్చయంగా నేను ఒక పాత్రగా దేవుని కొరకు మలచబడలేనా? దేవుడు నన్ను వాడుకోడా? నేను చిన్న పాత్రగానైనా వాడుకోవడానికి దేవుడు తన కనుదృష్టి నా మీద ఉంచలేడా అని నేను నీరసిస్తూ చదువుతున్నటువంటి వాక్యంలో ఒక భాగాన్ని నేను చూశాను. రోమిలకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను అన్న లేఖనాన్ని నేను చదివినప్పుడు నేను ఒక మాట ఆలోచన చేసుకున్నాను. నిజమే, మా డాడీ అన్నది కూడా నిజమే. దేవుడు ముందుగా పిలుస్తాడట, నన్ను పిలవలేదు. ఆయన పిలవలేదు కాబట్టి ముందుగా ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచాడు. కనుక నన్ను నిర్ణయించలేదు, కనుక పిలవలేదు, నీతిమంతురాలిగా తీర్చడు, ఇక మహిమపరచడు అని చెప్పేసి నేను నీరసమైనటువంటి మనస్సుతో ఒక దినాన 1999 అక్టోబర్ 31 నా రూములో ప్రార్థన చేస్తుండగా సడన్గా ఒక కరెంట్ షాక్ లాంటి శక్తి నా శరీరంలోనికి ప్రవేశించింది. నేను మోకరించి ప్రార్థన చేస్తున్న సందర్భంలో, నేను ప్రార్థిస్తున్న గది నుండా దేవుని యొక్క ఆత్మ అభిషేకం, ఆయన మేఘము, పొగ మంచు దిగి రావటం నేను నా కన్నులారా చూసి అనుభవించాను. ఆ అభిషేకపు మేఘము నా గదికి దిగి వచ్చినప్పుడు, కరెంటు షాక్ లాంటి శక్తి నా శరీరంలోనికి ప్రవేశించినప్పుడు నా శరీరం 103 డిగ్రీలంతా జ్వరమంతా వేడి, నా శరీరం మీద చెమటల ప్రవాహం. నేను అనుభవిస్తున్న తరుణంలో ప్రభువు నా గురించి మాట్లాడారు. నా కుమారి హవిల, నేను నిన్ను ఏర్పాటు చేసుకునిన్నాను. నీవెరగని జన్ల మధ్యనే నేను వాడుకునబోతున్నాను. నీ తల్లి గర్భముందే నేను నిన్ను నా సేవ కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాను కుమారి. అనేక తరములలో నిద్రించిన కుమార్తెలు నా యొద్ద ఉన్నారు కుమారి, వారు కన్యకలు. ఈ తరంలో నిన్ను కన్యకగా వాడుకున్నట్లు నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నా సేవకు సమర్పించుకునము, 51 రోజుల ఉపవాసము చేయము, చేసి నీవు నిజామాబాద్ బయలుదేరము. అక్కడ నేను నిన్ను వాడుకునబోతున్నాను, నిన్ను అగ్నిజ్వాలగా మార్చబోతున్నాను. మంత్రాలు చేతబడి బాణామతి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారు జీవితంలో నిరాశ, నిస్పృహ, సంతానం లేక అనేక బాధల చేత విసిగి వేసారుతున్నటువంటి వారు నీ ద్వారా ప్రార్థన చేసుకున్నప్పుడు నిశ్చయంగా నీ ద్వారా వారికి విడుదల కలగ చేయటానికే నేను నా అగ్నిజ్వాలగా, నేను నా కోసమే నిన్ను పెంచుకొని ఉన్నాను కుమారి. నేను నీ తండ్రిని కుమారి, నేను నిన్ను పోషించి పెంచిన వాడను నేనే కుమారి. నా కోసమే నేను నిన్ను పెంచుకొని ఉన్నాను కుమారి. ఎడారిలో పుట్టిన ఒక మొక్కగా నీ ఉండగా నా కృప నేను నీటిని తొలచి నేను నిన్ను నా కోసం పెంచుకొని ఉన్నాను కుమారి అని ప్రభు మాట్లాడారు. ఆ దినము నా జీవితంలో ఇంతవరకు ఒక అద్భుతమైన దినంగా మార్చబడింది. నా జీవితం అది మొదలుకొని ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. నిశ్చయంగా దేవుడు చూసిన జీవితం నాకు చాలు, దేవుని కోసం వాడబడిన జీవితమే మేలు అని నేను జ్ఞాపకం చేసుకొని నా జీవితాన్ని ప్రభువు చెప్పినట్టుగానే ఎన్ని ఆటంకములు ఉన్నప్పటికీ నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాను. పెళ్లి మానేసి దేవుని సేవకు సమర్పించుకొని 51 రోజులు ఉపవాసం చేసి నిజామాబాద్ బయలుదేరాను. ఈరోజు లెక్చరర్గా జాబ్ చేయడానికి, పాటలు రాయడానికి, పాటలు పాడడానికి, దానికి ట్యూన్స్ చేయడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి, నా వలె కన్నీరు కారుస్తున్నటువంటి వారికి నూతనమైన నిరీక్షణను కలిగించడానికి, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఆత్మీయ అక్కగా, ఒక ఆత్మీయ చెల్లిగా నేను ఒక్కొక్కరికి నా హృదయంలో నుంచి దేవుని యొక్క ప్రేమను కుమ్మరించడానికి దేవుడు తన ఆత్మ అభిషేకమును నా ఎడల ఉంచి నాలో నుంచి ఆయన తన కార్యాన్ని జరిగించుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ప్రియ అక్క, ఆయన చేత అభిషేకింపబడిన ఒక కుమార్తెగా, ఆయన అభిషేకమును పొందుకున్నటువంటి కుమార్తెగా ఈరోజు నేను మీకు ఇస్తున్నటువంటి ఒక నిరీక్షణ ఏమిటంటే, ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు దగ్గరికి రా, నీకు ఒక అద్భుతమైన మలుపు ఉంటుంది. నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, ఇక నేను ఇంతే అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన పక్షపాతము లేని దేవుడు, ఆయన పక్షపాతము లేని దేవుడు. ప్రతి జనములు, ఈ కులము ఆ కులం అని తేడా లేదు, మిషను ప్రాంతము భేదం ఎలాంటి భేదం లేకుండా ప్రభు ప్రతి వారిని కూడా
నీతిగా ప్రతి జనములో నీతిగా జీవిస్తూ తనకు భయపడు వారందరినీ ఆయన ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తి ఆత్మతో నింపి జగత్తు పునాది వేయబడకముందు ఏ పాత్రగా నిన్ను మలచాలని ప్రభువు ఆలోచన చేశారో ఆ ఆలోచన నీ జీవితంలో ప్రవేశపెట్టి నెరవేరుస్తారు. తప్పకుండా నీకు నిరీక్షణ ఉంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి రా, మోకరించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. ఆయన అభిషేకం నీ మీదకి రావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మని అభిషేకం ఉంటుంది. పరిశుద్ధత కావాలంటే రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ కావాలంటే నీవు బాల్యదినములనుండి చేసిన ప్రతి అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీవు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం నీ మీద పడుతుంది, పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో అడిగి గోజాడి కనిపెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు తన ఆత్మచేత నిన్ను అభిషేకిస్తాడు. కనుక ఈరోజు నీవు మోకరించు, నీవు అప్పగించుకో. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నీకేమైనా సందేహాలు ఉంటే మాకు తప్పకుండా వ్రాయండి. ఆ సందేహాలకు మేము సరైన సమాధానాలు ఇస్తాం. ఎక్స్పీరియన్స్ చేయండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని. ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. పరిశుద్ధాత్ముడు ఉంటాడా అనే ప్రశ్నలన్నీ పక్కన పెట్టండి. వాటన్నిటికీ జవాబు ఇవ్వడానికి అభిషేక సమయం మీకు సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ప్రతి పరిశుద్ధాత్మను గురించిన ప్రతి సందేహమునకు నిఖచ్చితమైన జవాబు, లేఖన రుజువులు మీకు చూపించడానికి ఈ అభిషేక సమయాన్ని మేము ప్రారంభించాము అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కనుక మోకరించు, నీ జీవితాన్ని అప్పగించు, సందేహాలన్నీ పక్కన పెట్టు. తగిన కాలమందు కాదు, ఇప్పుడే ఈ క్షణమే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది. నువ్వు మోకరించి నిలువు మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రభు యొక్క పాదాలు కడుగుతూ ఈ స్తుతి ఆరాధనలో నాతో పాటు ఏకీభవించు. ఈ స్తుతి ఆరాధన జరుగుతుండగా నిశ్చయంగా దేవుని అగ్ని మీ మీదకి దిగి వచ్చునుగాక. మీ ప్రతి నిరీక్షణ లేని విరక్తి, ప్రతి నిరాశ కాలిపోవునుగాక. మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. నిశ్చయంగా దేవుని అగ్ని అభిషేకం మీ మీదకి దిగి వచ్చునుగాక. ఇప్పుడే మీ ప్రాణాత్మ దేహాలను బలిపీఠం మీద సజీవ యాగముగా సర్వాంగ హోమముగా సమర్పించండి. ఈ స్తుతి ఆరాధనలో హృదయపూర్వకంగా పాల్గొనండి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీకు మహిమ తండ్రి, నీకే ఘనత తండ్రి, నీకే ప్రభావములు రాజ్య, నీకే ప్రభావములు రాజ్య. ఇప్పుడే నీ ఆకాశం తెరబడునుగాక తండ్రి. 10 సంవత్సరాల క్రితం నీవు నాకు ఇచ్చిన మాటను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క చెల్లిని, తమ్ముడిని, ప్రతి ఒక్క అన్నను, అక్కను మీరు చూస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. వారు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, వారి హృదయ అంతర్భాగంలో ఉన్నటువంటి వేదనలు ఏంటో మీకు తెలుసు. మానవుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, నీవు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. ఇప్పుడే నీవు నాకు ఇచ్చిన మాట, నా కుమారి నీవు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారికి సౌఖ్యము దయచేస్తానన్నావు. నా ప్రార్థన ఎన్నడను త్రోసునని నాకు మాట ఇచ్చావు. మాట ఇచ్చి తప్పడానికి నీవు మనిషివి కాదు, నీవు దేవుడవు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడే నీ సన్నిధి ప్రసన్నత దిగి వచ్చునుగాక, నీ వెలుగు కలుగునుగాక. నీ అద్భుతమైన శక్తిని వారి మీదకి రిలీజ్ చేస్తున్నాను. వారి పాపమును నా పాపమును నేనే ఒప్పుకొనిచ్చున్నాను. నీ నిర్దోషమైన రక్త ప్రోక్షణ ప్రతి వారి మీద కలుగునుగాక. తద్వారా నీదైన పరిశుద్ధత వారికి కలుగునుగాక. వారు తండ్రి నిశ్చయముగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుచుండగా నిశ్చయముగా వారు పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించుదురుగాక.
ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి విడిపించబడుదురుగాక. నామకార్థ క్రైస్తవ జీవితం నుంచి విడిపించబడి నిష్టగల క్రైస్తవ జీవితంలోనికి వచ్చి దిన దినము నీ ఆత్మాభిషేకమును ప్రాణాత్మ దేహాల్లో అనుభవించి అగ్నిచేత కాల్చబడి బూడిదగా మార్చబడి ఆ బూడిదకు నిశ్చయమైన రూపాంతర అనుభవం, నీదైన స్వభావం, నీదైన రూపును కలగజేసి మహిమ పొందుమని యేసు క్రీస్తుతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే ఎపిసోడ్లో పరిశుద్ధాత్మాభిషేకాన్ని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. తప్పక ఈ సమయాన్ని వినియోగించుకొని మీ ఆత్మలో నిండైన దీవెనలు పొందుకునండి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.